మదనపల్లి టూ టౌన్ ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ లోకేష్ కు పూల మొక్క అందించి స్వాగతం పలికిన హెల్పింగ్ మైండ్స్ బృందం. తదనంతరం గత మూడేళ్ల నుండి అన్నార్తుల ఆకలి తీరుస్తున్న ఫుడ్ బ్యాంక్స్ ను సందర్శించి స్వయంగా ఆహారం అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా టూటౌన్ ఎస్ఐ లోకేష్ మాట్లాడుతూ ఆకలితో ఉన్నవారి ఆకలి తీర్చడం చాలా గొప్ప సేవ అని, ఫుడ్ బ్యాంక్ లో ప్రతిరోజు హెల్పింగ్ మైండ్స్ వారు ఆహారం అందుబాటులో ఉంచి అన్నార్తుల ఆకలి తీర్చడం ఆదర్శనీయమని, యువత చెడు మార్గాల్లో వెళ్లకుండా సేవా కార్యక్రమాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు. హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబుబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ ఫుడ్ బ్యాంక్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, ముఖ్యంగా ఫంక్షన్లలో మిగిలిన ఆహారం వృధా చేయకుండా ప్యాక్ చేసి ఫుడ్ బ్యాంక్ లో ఉంచితే ఆకలితో ఉన్నవారి ఆకలి తీరుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ సభ్యులు హనీఫ్, ఆనంద్, గౌస్, కిరణ్, పోలీస్ సిబ్బంది సురేష్, రమణ పాల్గొన్నారు. మదనపల్లి హెల్పింగ్ మైండ్స్ ఈ ఫుడ్ బ్యాంక్ సేవల్ని మరింత విస్తృతం చేస్తూ మదనపల్లి టూటన్ ఎస్ఐగా బాధ్యతలు తీసుకున్నటువంటి లోకేష్ సార్ గారిని సాదర స్వాగతం పలుకుతూ సార్ గారి చేతుల మీదుగా ఈరోజు ఫుడ్ బ్యాంక్లో ఆహారం అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ ఫంక్షన్స్లో మిగిలిపోయిన ఆహారం కూడా వృధా కాకుండా ప్యాక్ చేసుకొని ఈ ఫుడ్ బ్యాంక్లో ఉంచితే కన్నా ఎంతోమంది ఆకలి మనం తీర్చగలుగుతాం. నేడు ఈ ఫుడ్ బ్యాంక్లో ఆహారం అందుబాటులో ఉంచడానికి సహకరించినటువంటి హెల్పింగ్ మైండ్స్ సభ్యుడు టీవీ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో హెల్పింగ్ మైండ్స్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు వెళ్తాయని, తమ విలువైన సమయాన్ని హెల్పింగ్ మైండ్స్తో కేటాయించినటువంటి లోకేష్ సార్ గారికి, పోలీస్ సిబ్బంది వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నేను మదనపల్లి టూటౌన్ ఎస్ఐని కొత్తగా వచ్చినాను. ఈరోజు ఇక్కడ మన బస్ స్టాండ్లో మామూలుగా ఇంతకుముందు నుంచి కరోనా టైం నుంచే మన హెల్పింగ్ మైండ్స్ అని ఒక సంస్థ వాళ్ళు ఎప్పుడు ఈ రక్తదానాలు అప్పుడు కరోనా టైంలో శవాలని, అదే ఎవరు అనాథ శవాలని లేకపోతే మామూలుగా ఎవరు ముట్టుకోకుండా పోతున్నారు కరోనా టైంలో, కరోనా వస్తుందనే ఉద్దేశం. కరోనా టైంలో కూడా మన వాళ్ళు ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, వాళ్ళని తీసుకొని పోయి అనాథ శవాలని వీళ్ళే అదే దహనం చేయడము, అంత్యక్రియలు నిర్వహించడం ఇవన్నీ చేశారు. ఇప్పుడు కరోనా అంతా ముగిసింది. ఇప్పుడు పరిస్థితుల్లో ఇప్పుడు ఇక్కడ మదనపల్లి టౌన్లో ఎక్కువ పని చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అట్లే పాపం అన్నం లేక ఇక్కడ బస్టాండ్లో పడుకోవడము, లేకపోతే ఈ పేదలు మొత్తం అడుక్కోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళకి కొందరికైనా కనీసం అన్నం పెట్టే ఎంతో కొంత వీళ్ళకి సంతృప్తి ఇస్తానే ఉద్దేశంతో హెల్పింగ్ మైండ్స్ అనే వాళ్ళు ఒక గ్రూప్గా ఏర్పడి వాళ్ళ సొంత డబ్బులు వెచ్చించి రోజు ప్రతి పూట పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం ఈ మూడు పూట్ల పూట అరేంజ్ చేస్తున్నారు. ఎవరైనా ఈ వీడియోని చూసినట్టయితే ఒకవేళ మీకు ఫుడ్ ఎక్కడైనా దొరకకపోతే ఒక ఇక్కడికి రండి, ఒకవేళ ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ ఏర్పాటు చేశారు హెల్పింగ్ మైండ్స్ వాళ్ళు ఫుడ్ బ్యాంక్ అని, ఇక్కడికి ఒకవేళ ఫుడ్ ఉంటే ఇక్కడ తీసుకొని అదే తినవలసినవిగా చేస్తున్నాను. వీళ్ళు ఇలాంటి ఫుడ్ కార్యక్రమాలు, అట్లే రక్తదాన సేవా కార్యక్రమాలు కూడా రాస్తున్నారు. వాళ్ళ వాళ్ళ టీషర్ట్స్ ఇక్కడ చూస్తే మనకి తెలిసిందే మైక్రాస్ట్ ఏబీ ప్లస్ అంటే ఇతనికి ఏబీ పాజిటివ్ అని అర్థం. అట్లా రక్తదానంగా కావాల్సిన వాళ్ళు కూడా వీళ్ళ హెల్పింగ్ మైండ్స్ అని వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా సార్ షేర్ చేయండి, షేర్ చేస్తారు వాళ్ళు కూడా. మీకు ఏదైనా పొరపాటున ఏబీ నెగిటివ్ అయితే ఎక్కువ దొరకదు, వీళ్ళని కాంటాక్ట్ అయినట్టయితే మనకి అన్ని రకాలుగాను మనకు హెల్ప్ఫుల్గా ఉంటుంది బ్లడ్ పరంగా అయితే. ఫుడ్ అయితే మనకు మదనపల్లి ఆర్టీసీ బస్ స్టాండ్లో ఎవరైనా కావాల్సిన వాళ్ళు, ఎవరైనా పేదలు ఉంటే మీరు ఒకసారి ఆడికి వెళ్ళమని చెప్తే ఇక్కడ మన వాళ్ళే ఉంటారు, మన ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఇతర కార్యక్రమాలు ఏమైనా ఉన్నా కూడా మన వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఈ ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి, ఒకవేళ ఫుడ్ మిగిలిపోయి ఉన్నట్టయితే వీళ్ళకి చెప్పినట్టయితే వీళ్ళే వచ్చి ప్యాక్ చేసుకొని కనీసం మొత్తం అందరికీ ఎవరెవరు ఫుడ్ లేకుండా మన బస్ స్టాండ్లో పండుకోవడము, ఇట్లా కొందరు అమ్మనాలు చూసుకోకుండా వదిలేయడము, కొందరు అడుక్కునే వాళ్ళకి వీళ్ళందరికీ ఆ ఫుడ్ సప్లై చేస్తారు, ఊరికే ఫుడ్ వేస్ట్ చేయడం ఇలాంటివన్నీ చేయడం. ఇంతటి మంచి కార్యక్రమాలు చేస్తున్న హెల్పింగ్ మైండ్స్ వారని